హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్స్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బొగ్గుల పై మీద ఎమ్మి బిర్యానీ తయారు చేసేసుకుందాం మా డైస్ కూడా నాకు తోడుగా పక్కన నిలబడి నాతో అంటే నాకు టైం పాస్ ఇస్తూ ఉందనమాట నేను బిర్యానీ చేస్తూ ఉంటే సూపర్ బిర్యానీ ఎమ్మి బిర్యానీ మనం బొగ్గుల పొయ్యి మీద తయారు చేసేసుకున్నాం మనం బొగ్గుల పొయ్యి చాలా రోజులైంది కదా మనం యూస్ చేసి అప్పుడు చాలా కష్టపడి తయారు చేసుకున్నాము చాలా వంటలు మన బొగ్గుల పొయ్యి మీద చేసుకున్నాము మీరు వెనకాల వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి మా డైసీ కూడా నాకు తోడుగా ఉంది వచ్చి వచ్చి అక్కడ ఆటలాడుతూ ఉంది మా కుక్క అది దాని పేరు డైసీ మేము డైసీ డైస్ పిలుచుకుంటాము బొగ్గులు రగులే ఆ బొగ్గులు రగలేయడం చాలా సులువుగా ఎలా అంటే మనకు వేస్ట్ కవర్లు ఉంటాయి కదా ఆ కొన్ని బొగ్గులు ఫస్ట్ వేసేసి దానిపైన ఆ వేస్ట్ కవర్ పెట్టి అగ్గిపుల్లతో పిల్లలు అనుకోండి అది బాగా మండుతుంది మండిన తర్వాత బొగ్గులు ఇంకొన్ని పైన వేస్తే బాగా రగులుకుంటుంది ఎప్పుడైనా కూడా మనము దాన్ని అనుకున్నప్పుడు పైన కాకుండా కింద హోల్ ఉంటుంది కదా ఆ హోల్ దగ్గర ఇసరాలన్నమాట ఏదన్నా ఇసన కర్ర కానీ అట్ట కానీ తీసుకొని ఇసరం అనుకోండి మంట అనేది బాగా వస్తుందనమాట మనం ఇప్పుడు వంటకి ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అది కుక్కర్ది అది దాంట్లో చే వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అది బాగుంటుంది అనమాట దాంట్లో పెట్టి నూనె పోసాను పచ్చిమిరపకాయలు వేసాను అంటే అన్నీ దగ్గరగా చాలాసార్లు చూపించున్నాం కదా అనే ఉద్దేశంతో నేను అన్నీ చూపించకుండా ఆ ఊరికే చేసే మెథడ్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట పట్ట లవంగాలని మనం బిర్యానీకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసాను పచ్చిమిరకాయలు రెండు మూడో చా చీల్చుకున్నాను ఒక పెద్ద ఎరగడు కట్ చేసుకున్నాను రెండు మూడు మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చి ఆయిల్ వచ్చి నేను అర కేజీ బియ్యం వండుతున్నాను యాభై గ్రాముల ఆయిల్ వేసి వేడవుతుంది దాంట్లో పచ్చిమిరపకాయలు పట్ట లవంగాలు కూడా వేసేస్తాను అనమాట అది ఇంకొంచెం మంట వస్తే బాగుంటుందని దాన్ని ఇట్లా చేశాను మా అమ్మాయి మధ్యలో మాట్లాడిస్తూ ఉంది వచ్చి మా డేసి ఒక పక్క ఉంది అంటే ఏమేమి కావాలి అని చెప్పేసి మా అమ్మాయి నాకు ఇస్తుంది అనమాట అది కొంచెం సెగ రావాలని నేను ఇసురుతున్నాను అట్లాగే కింద ఉంటుంది కదా హోలు ఆ హోల్ దగ్గర ఇసిస్తే మనకు బాగా తొందరగా రగులుకొని మంట అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు మనం ఇది నూనె వేడెక్కాలని చెప్పేసి అంతలోపల ఆ పొయ్యిని కొంచెం బాగా చేసేద్దాము అంటే సెగ వచ్చేలాగా చేద్దామని బాగా ఇసిరాను ఇంకా ఇప్పుడు అల్లం తల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అండ్ పచ్చిమిరకాయలు పట్టా లవంగాలు ఏ వేసి ఉండేది అండ్ బిర్యానీకి వేస్తాం కదా అది ఆకు అది కూడా వేసేస్తాను తర్వాత వచ్చి అల్లం పేస్ట్ వేసాను అనమాట అది కూడా కొంచెం బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన బాయ్య దాకా అట్లాగే వేయించేస్తామంటే ఇంకా పక్కన టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా వేయాలన్నమాట ఇది కొంచెం అల్లం తల్లగడ్డ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన బావాలి కదా అందుకని కొంచెం అట్లాగా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అది మన గ్యాస్ అయితే ఎక్కువ ఒకేసారి వచ్చేస్తుంది ఇది మా అట్లా కాదు మీడియంగా వస్తుంటుంది ఒక్కసారి కానీ బాగా మంట వచ్చిందంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేం గ్యాస్ అయితే కంట్రోల్ చేయగలం కానీ దీన్ని కంట్రోల్ చేయలేం ఎక్కువ వచ్చేస్తుంది బాగా సెగ వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం టప వంట చేసేయచ్చు గ్యాస్ మీద కన్నా కానీ దీనిపైన స్పీడ్గా అవుతుంది అంటే ఒక్కసారి బొగ్గులు అనేది రగులు కావాలన్నమాట రగులుకున్నాయి టమాటాలు కూడా వేసేస్తాను టమాటాలు వేగిన తర్వాత చికెన్ కూడా బాగా కడిగి పెట్టుకొని ఉండి వేసేస్తాను అనమాట ఉప్పు నెలల్లో కూడా ఒక అరగంట నానబెట్టాను బాగా అంటే ఉప్పు నీళ్ళలో పెట్టేస్తే పక్కన చికెన్ అనేది స్మూత్గా వస్తుంది అనమాట మనం కబాబ్కైనా సరే బిర్యానీకైనా సరే బాగుంటుంది స్మూత్గా అందుకని చెప్పి ఉప్పు నెలల్లో నానబెట్టేస్తాను ఒక అరగంట కానీ గంట కానీ నానబెడతాను ఈరోజు ఒక అరగంట నానబెట్టాను అప్పుడు దాని కొంతసేపు ఆ మసాలాలో ఇట్లా ఉడకనిద్దాం ఉడికినప్పుడు మనకు బాగా చికెన్ అనేది స్మూత్గా టేస్టీగా ఉంటుంది అనమాట పచ్చి పచ్చిదేసినా అన్నం టేస్ట్గా ఉంటుంది కానీ ముక్కలు అంత టేస్ట్ ఉండవు మనకు చప్పగా ఉంటాయి ఇట్లా కొంచెం ఈ మసాలాలు కొద్దిగా ఉడికిచ్చామనుకోండి అప్పుడు ముక్కలకి టేస్ట్ పడుతుంది అనమాట ఇప్పుడు ఈ పౌడర్లు అన్నీ వేసేస్తున్నాను కారం ధనాల పొడి పౌడరు చికెన్ పౌడరు కొంచెం పసుపు గరం మసాలా పౌడర్ అనమాట అన్నీ మన మిత్రం ఎంత వేసుకుంటామో ఎక్కువ తిన్న వాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఆ కారం అది వాళ్ళ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం కారం అయితే ఘాటుగానే వేస్తాను అట్లాగే వేసానమాట ఇంకా అవన్నీ మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను దీనిలో మనకి గ్యాస్ మీద కన్నా బొగ్గుల పొయ్యి మీద కానీ పొయ్యిల మీద చేసినప్పుడు మనకి ఒక డిఫరెంట్ స్మెల్ టేస్ట్ బా చాలా బాగుంటుంది నిజంగా అది ఏంచుతూ ఉంటే ఆ స్మెల్ అసలు ఎంత మంచి స్మెల్ అదన్నీ తీద్దామంటే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సౌండ్లో ఉంటాయి అందుకని ఆ తలకైన అంతా ఎందుకులే అని చెప్పి నేను అది తీసేసాను లేకపోతే బాగానే ఉంటుందా అక్కడ చెట్ల గాలి కానీ చిలకలు అరవడం కానీ అట్లా బాగుంటుంది కొన్ని వేరే డిస్టర్బెన్స్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇంకేం చేస్తాం ఏం చే నేను అవంతా సైలెంట్లో పెట్టేసి ఇలా వాయేసిస్తున్నాను అనమాట చూడండి మళ్ళీ మీకు గ్యాస్ మీద పెట్టి చేస్తున్నా ఏంది డౌట్లు వస్తాయి జనాలకని నేను ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా బొగ్గులు ఒకసారి రగులు అంటే మనకి గ్యాస్ కన్నా కూడా ఎక్కువ సెగ వస్తుంది అసలు టప టప అయిపోతుంది వంట బాగా తొందరగా అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు అంటే కొంతసేపు రగులుకునేదాకా ఇలా కవర్లు వేసి ఇచ్చేసామంటే మాత్రం తొందరగా రగులుకునే వస్తుంది లేకపోతే కొద్దిగా లేట్ అవి రగులుకునేది అయితే టేస్ట్ బాగా ఉంటుందండి మనం గ్యాసుల పైన చేసేదానికి మీరు ఒకసారి ట్రై చేయండి బొగ్గుల పైన చేసినప్పుడు అసలు ఎందుకో తెలీదు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కొంచెం లైట్గా స్మెల్ కూడా మనకి చాలా బాగుంటుంది అసలు బిర్యానీ ఎంత టేస్ట్ ఉండిందంటే సూపర్ టేస్ట్ అసలు చాలా బాగుండింది ఇంకా అంతా ఉడికిపోవచ్చింది కదా ఒక బాగా మసాలాలో చికెన్ అంతా మగ్గని ఇద్దామని కొంచెం మూత పెట్టి కొంచెంసేపు మగ్గని ఇచ్చాను మళ్ళీ తీసి దాన్ని చేస్తాం బాగా మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ వస్తుంది ముక్కలకి కూడా బాగా ఉప్పు కారం మసాలా అంతా పడుతుందన్నమాట మనం ఒక్కోసారి ఏంది మామూలుగా అంతగా కా కాకుండా పచ్చిదేస్తూ ఉంటాము వేయచ్చు అన్నం టేస్ట్గా ఉంటుంది ముక్కలు అయితే టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం ఒక యాభై గ్రాములట్ట పెరుగు కూడా వేసాను అనమాట మసాలా అన్నీ వేసిన తర్వాత పెరుగు కూడా వేసి దాన్ని కూడా బాగా ముక్కలు పట్టేలాగా కొంచెం బాగా మిక్స్ చేశాను అనమాట మిక్స్ చేసిన తర్వాత ఏం చేశానంటే నేను వచ్చి రెండు గ్లాసులు అంటే అర గ్లా అర కేజీ బియ్యం అనమాట ఒక గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అందుకని చెప్పి నేనేం చేస్తాను ఇప్పుడు దీంట్లో నీళ్ళు చాలా వచ్చినాయి కదా పెరిగేసాము ఈ చికెన్లో ఊరే నీళ్ళు అట్లాగా టమాటాలు వాటిలంతా మనకి జ్యూస్ వస్తుంది కదా అదంతా ఒక గ్లాస్ వచ్చి ఉంటుంది మనం అన్నం వండుకుంటే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాం ఇప్పుడు మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి మామూలు అన్నానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి అదే బిర్యానీకి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే మనము ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసే నీళ్ళు వేయాలి రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో జ్యూసే ఒక గ్లాస్ కనిపిస్తుంది కదా అందుకని నేనేం చేశాను రెండు గ్లాసుల నీళ్ళే వేసాను అనమాట అంటే రెండు గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళే వేసాను ఆల్రెడీ దాంట్లో ఒక మనకు జ్యూస్ కనిపిస్తుంది ఆ ఉద్దేశంతో తర్వాత ఆ నీళ్ళు అనేటి తెల్లనిచ్చి బియ్యం కూడా వేసేస్తాను ఆ క్లిప్ అలాగో మిస్ అయింది ఇంకా తల్లిన తర్వాత బీమ్ వేయాలి లేకపోతే ఇరిగిపోతాయి అన్నమాట ఇంక అంతా సెట్ అయిపోయింది ఇంకో దాన్ని కొంచెం కొంచెం ఉడికిందంటే బాగా దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత చూడండి అలా బాగా అసలు చూస్తుంటేనే అసలు అలా మిక్స్ చేసేటప్పుడు ఆ స్మెల్ ఉండదు చూడండి బయట చేసేది చల్లగాలికి ఆ స్మెల్ ఆ చుట్టుపక్కల అంతా వచ్చి ఉంటుంది పక్కన కూడా అడిగింది ఏందమ్మో గుమ్మ గుమ్మలు అదిరిపోతున్నాయా అని అడిగింది పక్కన బిర్యానీ చేస్తున్నాను అని చెప్పాను అనమాట అదే స్మెల్ అదిరిపోతుందని గాలికి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ముక్కులు అదిరిపోతాయి అనమాట అంత మంచి మంచి వాసన తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా పిండి వేసాను అనమాట నిమ్మకాయ ఎందుకు వేస్తారంటే కొంచెం మనకి ఎగిటి లేకుండా కొంచెం పులుపు వస్తుంది నెక్స్ట్ అన్నం అనేది బాగా పొల్లు పొళ్ళుగా వస్తుంది అనమాట ఒక్కోసారి బియ్యం సరలేనప్పుడు మెత్తగా వచ్చేస్తుంది కదా అట్లా కాకుండా పొల్లు పుళ్ళుగా వస్తుంది అనమాట అంతా దగ్గర పడిపోయింది ఇంక మనం దీంట్లో ఏం చేస్తామంటే నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టింది మా అమ్మాయి నెయ్యి ఏం చేస్తుంది బాగా గడ్డ కట్టేసింది అనమాట ఆ గడ్డ కట్టేసేటప్పటికి ఇంకా ఎందుకు అని ఆ గడ్డే వేసి దాన్ని కొంచెం దానిపైన అంతా స్ప్రెడ్ చేశాను అనమాట అది మాములుగా ఇట్లా వేస్తే నీళ్ళు నీళ్ళు వచ్చేటట్టు ఉంటే పర్వాలేదు అంతా స్ప్రెడ్ చేయొచ్చు అటుగా గడ్డగా ఉంది కదా దాన్ని ఇంక నేనే కొంచెం కరగబెట్టేసి పైన అంతా స్ప్రెడ్ చేశాను అనమాట అది చూడండి గడ్డగా వేసాను కదా గడ్డగా వేసేసి పైన దాన్ని కొంచెం వేడవునిచ్చి కొంచెం ఏం చేశానంటే పైన అంత స్ప్రెడ్ అయ్యేలాగా అసలు నిజంగా చాలా టేస్టీగా ఉండేది అండి బిర్యానీ ఒకసారి ఇలా పై మీద అంటే అందరికీ ఫాస్బుల్ ఉండదు బొగ్గులిపాయలు వేసుకోవడం కోసం ఏడన్నా కొంచెం ప్లేస్ ఉంటే మాత్రం వేసేసుకోవచ్చు ఒక ఏదన్నా మంచి చెక్క కానీ లేకపోతే మంచి రాయి ఉన్న నేనైతే ఒక ప్లేట్ ఉండింది నా దగ్గర వేస్ట్ ప్లేట్ దానిపైన వేసేసాను అనమాట ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఆ పొయ్యిని తీసుకెళ్ళి ఇప్పుడు మేము బెంచ్ పైన పెట్టేసాం అంతకుముందు కింద పెట్టున్నాను మన ఇష్టం ఇట్లా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పెట్టేసి చేసేసుకోవచ్చు వంటింట్లో కూడా పెట్టుకోవచ్చు నష్టం ఏం లేదు ఎందుకంటే ఇదేం పొగ రాదు కదా రగులుకునే దాకా పొగ వచ్చేది తర్వాత ఇంకంతా రెడీ అయింది దమ్ పెట్టేశాను కొంతసేపు బాగా బొగ్గులపై మీద చూడండి అడ్వాంటేజ్ ఏంటంటే బొగ్గులు తీసి పైన వేసి మనం దమ్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది గ్యాస్ మీద అయితే అలా ఉండదు మనకి మా డేసు అమ్మమ్మ ఆ క్లాస్ నుండి అమ్మమ్మ అన్నట్టు ఎదురు చూస్తూ ఉంది అప్పటికి దానికి అన్నం పెట్టాము అయినా ఎదురు చూస్తూ ఉంది మన బిర్యానీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి బిర్యానీ అసలు ఎంత టేస్ట్ అంటే సూపర్ సూపర్ టేస్ట్ నిజంగా అస్సలు భలే ఉన్నింది అసలు బిర్యానీ అంటే చాలా బాగుండింది మరి బొగ్గులపై మేము చేయడం వల్ల మరి అంత అన్నీ కలిసి వచ్చాయి అసలు బాల్లే ఉండింది అసలు బిర్యానీ అంత ముక్క కూడా స్మూత్గా అసలు ఇటంటే మెత్తగా వచ్చేస్తుంది బిర్యానీ అసలు చాలా టేస్ట్ ఉండింది మామూలుగా పెట్టేదానికన్నా ఏందని మా అంటే వడ్డించుకునేటప్పుడు నేనైతే కొంచెం పెట్టుకుంటాను ఒకేసారి ఇంత ఎందుకులో అన్నట్టు మా అమ్మాయి ఒక్కోసారి ఇంత పెట్టేసింది నేను గమనించుకోలేదు కడుపు ఏమన్నా నిండిపోయింది తినలేకపోతున్నా కానీ వదిలి పడేయడానికి మనసు రాక అది చాలా టేస్ట్గా ఉంది కదా కష్టపడి తయారు చేసాము ఇంకా మనసు రాక మొత్తం ఎట్ట కష్టపడి తినేసాను అనమాట నేను ఇంకా రాత్రి జర్నీ చేయాలని చెప్పి రాత్రికి అన్నం తినడం కూడా మానేస్తాను నాకేమీ వద్దు నేను అన్నం తినాను అని చెప్పాను అనమాట రాత్రి కూడా వేరే తయారు చేసాము మేము సింపుల్గా అది మాత్రమే తిన్నాను ఇంకా అన్నం గిన్నె మేం తినకుండా రాత్రికి మళ్ళీ నేను ఊరెళ్ళాలి జర్నీ అని చెప్పేసి అన్నం మానేశానమాట మధ్యాహ్నం కడుపు నిన్న తిన్న బిర్యానీతోనే ఫుల్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్